काकरवाई हाईस्कूल हेचम श्रीनिवासुल्नी तक्षण में सस्पेंड चेयरनी पीडीएसयू खम्मम जिला कमिटी आध्वर्यंलो डीईओ की विनती पत्रम अंदजेशारु। विद्यार्थुलपै चेयि चेसुकुन्न काकरवाई हाईस्कूल प्रधान उपाध्यायुलु श्रीनिवासपै चर्यलु तीसुकोवालन्नारु। पीडीएसयू खम्मम जिला प्रधान कार्यदर्शी वेंकटेश पाठालु अर्थमये विधंगा चेप्पमनि अडिगिन महिला विद्यार्थुलनु कोट्टिन काकरवाई प्रभुत्व उन्नत पाठशाल इंचार्ज उपाध्यायुलु श्रीनिवासपै तक्षणमे विद्याशाख अधिकारुलु चर्यलु तीसुकोवालनि पीडीएसयू खम्मम जिला प्रधान कार्यदर्शी वेंकटेश डिमांड चेशारु। खम्मम जिला व्याप्तंगा विद्याशाख अधिकारुल पर्यवेक्षण लेकपोवडं वल्ले ई रोजु प्रभुत्व पाठशालल्लो चेसे उपाध्यायुलु समयानिकि पाठशालकु वेल्लकुंडा वारी व्यक्तिगत पनुलु चेसुकुने परिस्थिति कनिपिस्तुंदनि వారు ఆవేదన వ్యక్తం చేశారు। అక్షరాలు నేర్పించాల్సిన చేతుల్నే పాఠాలు బోధించమని అడిగితే సమయానికి పాఠశాలకు రాకుండా క్లాసులు చెప్పకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఉపాధ్యాయులు నేడు ఖమ్మం జిల్లాలో కనిపిస్తున్నారని దానికి నిదర్శనమే కాకరా హైస్కూల్ ఇన్‌చార్జ్ హెచ్ఎం శ్రీనివాసులు అని ఇలా ఎంతో మంది రాజకీయ అధికారంతోటి విద్యా సంస్థలలో నాశనం చేసిన దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తుందని తక్షణమే ఇలాంటి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని మరియు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు। పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులే నేడు పాఠశాలలకు సమయానికి వెళ్ళకుండా వ్యక్తిగత పనులు చేసుకుంటూ నేడు ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకునేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన విద్యార్థుల జీవితాలతో చిలగమాటం ఆడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లాలో కనిపిస్తా ఉంది। ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కానీ అలాగే విద్యాశాఖ అధికారులు కానీ ఎవరూ కూడా పట్టించుకోవడం వల్ల ఈరోజు విద్యా ఉపాధ్యాయులందరూ కూడా విచ్చలవిడిగా వాడు వ్యక్తిగత పనులు చేసుకునే పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లాలో కనిపిస్తా ఉంది। దానికి నిదర్శనమే కాకరవాయ హైస్కూల్ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ హెచ్ఎం గా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు ఈరోజు పాఠశాలకు సమయానికి వెళ్లకుండా అలాగే వారు అటెండెన్స్ వేసుకోవడంతో పాటు విద్యార్థులకు క్లాసులు బోధించాలని చెప్పేసి 10th క్లాస్ విద్యార్థులు ప్రశ్నించడమే ఈరోజు చేసిన పాపం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం। దానివల్ల ఈరోజు విద్యార్థులను చితకబాదిన పరిస్థితి ఈరోజు కాకరవాయ హైస్కూల్లో కనిపిస్తా ఉంది। ఇది జరిగి 10 రోజులు కావొస్తున్నా కూడా ఏ ఒక్క విద్యాశాఖ అధికారి గాని అలాగే జిల్లా కలెక్టర్ గాని ఎవరూ కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది। పీడిఎస్సీ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి కూడా ఈరోజు విద్యార్థులపై దాడి చేస్తున్నారు అని చెప్పేసి అనేక జిల్లా వ్యాప్తంగా కూడా ఫోక్రాన్ చేస్తున్నా కూడా ఈరోజు జిల్లా అధికారులకు తెలిసినా కూడా ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి గాని నిమ్మకం నిరంతరం వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది। అంటే ఈరోజు ఆ ఉపాధ్యాయులతో ఈరోజు విద్యాశాఖ అధికారులను కుమ్మక్కారని చెప్పేసి మాకు అనుమానాలు రేకెత్తే పరిస్థితి కనిపిస్తా ఉంది। తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి జిల్లా మినిస్టర్ గారు స్పందించి అయ్యా పువ్వాడ అజయ్ కుమార్ గారు ఒక్కసారి స్పందించండి సార్, ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు ఈరోజు విచ్చలవిడిగా వారి వ్యక్తిగతలు పనిచేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది। తక్షణమే స్పందించి ఇటు జిల్లా అధికారులు కానీ అలాగే అటు ఉపాధ్యాయులు కానీ ఈ పాఠశాల సమయ పాఠశాలలో విజిటింగ్ చేసే విధంగా ఈరోజు అధికారులను అధికారులపై చర్యలు తీసుకొని చెప్పేసి మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం। నా పేరు వెంకటేష్, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా కూడా వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఈరోజు ప్రభుత్వ అధికారులను విద్యాశాఖ అధికారులను అలాగే కలెక్టర్ గారిని మేము హెచ్చరిస్తున్నాం।